మీ పేరు ఏంటండి? నా పేరు గీత అండి. నేను సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ తెలంగాణ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంటారు? బిఆర్ఎస్ గెలవాలని కోరుకుంటున్నాం మేము. బిఆర్ఎస్ అంటే ఒకసారి ఆలోచించండి, ఏమంటారంటే కాంగ్రెస్ గాని బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మీరు ఒకసారి ఛాన్స్ మాకు ఇవ్వండి, ఎందుకంటే రెండు సార్లు మీరు బిఆర్ఎస్ కార్ గుర్తుకు ఇచ్చారు, మాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు వాళ్ళు. సార్ మేము అంతకుముందు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో తెలుసు, బీజేపీ పరిపాలన ఎలా ఉందో తెలుసు. అప్పుడు నీళ్లు లేక కరెంటు సరిగా లేక చాలామంది పబ్లిక్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నారు. కేసీఆర్ గారు వచ్చాక వాటర్ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, రైతు బంధాన్ని ఇస్తున్నారు, దళిత బంధువులని 10 లక్షల రూపాయలు ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? మనకు దళిత బంధువు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు. వాళ్ళు మంచి హాయిగా సంతోషపడుతున్నారు అందరూ. పబ్లిక్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి. ప్రతి ఒక్కరు బీఆర్ఎస్కే ఇస్తామని చెప్పేసి అంటున్నారు. అందుకనుక బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నాం మేము. బీఆర్ఎస్ అంటే కుటుంబ పాలన, నలుగురు సభ్యులు ఉన్నారు, కవితమ్మ గారు, హరీష్ గారు, కేసీఆర్ అండి, కేటీఆర్ వీళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేరు అంటున్నారండి. మాట అండి, ఎవరు ఉన్నారు అనేది సమస్య కాదు. ఉండొచ్చు, ఒక ఫ్యామిలీలో 4 కొడుకులు ఉంటలేరా, కూతుర్లు ఉండట్లేదా? వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు వీళ్ళని అంటే అట్లా కరెక్ట్ కాదు కదా. ఒక కుటుంబ సభ్యులైతేంది, ఎవరైతేంది? వాళ్ళు పరిపాలన బాగా చేస్తున్నారా లేదా? అందరు బాగుంటున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క, మీరు రిజల్ట్ చూడండి ఎంత బాగుందో. హరీష్ రావు అయినా బాగానే చేస్తున్నాడు, ఇటు కేటీఆర్ సార్ అయినా బాగానే చేస్తున్నారు, అందరు ప్రతి ఒక్కరు బాగానే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద అందరి ఏడుపు,